హోసూరు పట్టణంలో నివాసం ఉంటున్న నవదంపతులు నంది స్వాతిలు దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా సంచలనం రేపింది. దీన్ని పరువు హత్యగా అనుమానిస్తూ పోలీసులు యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల కిందటే జరిగిందని భావిస్తున్న ఈ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. హోసూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హోసూరు బెరికే రహదారిలోని వెంకటేశపురం చుడగొండపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు నందీష్ హోసూరులోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేసేవాడు. హోసూరులోనే నివాసముంటూ స్థానిక యువతి స్వాతిని ప్రేమించాడు. కులాలు వేరైనందున స్వాతి కుటుంబ సభ్యులు వీరిద్దరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఈ ప్రేమ జంట 3 నెలల కిందట వివాహం చేసుకొని హోసూరు బస్టాండ్ వద్ద నివాసముంటున్నారు. ఉన్నట్టుండి నవదంపతులు కొద్ది రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఈ విషయమై నంది సోదరుడు శంకర్ హోసూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ దాస్ కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. అదృశ్యమైన నవదంపతులు కర్ణాటకలోని మండ్య జిల్లా మారుమూలన ఉన్న మల్హల్లి శివారులోని కావేరి నదిలో విగత జీవులుగా కనిపించారు. వీరి హత్యకు గురైనట్లు మండ్య పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. వీరిని వేరే చోట దారుణంగా హతమార్చి కాళ్ళు చేతులను తాడుతో కట్టి నదిలో విసిరేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న శవాలను కావేరీ నది నుంచి వెలికి తీసి నవదంపతులు నందీష్ స్వాతిలుగా పోలీసులు గుర్తించారు. నందీష్ ధరించిన బనియన్పై అంబేద్కర్ బొమ్మ, చుడగొండపల్లి గ్రామం పేరు, జై భీమ్ అనే ముద్ర ఉన్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.